ఒకవైపున యుద్ధాన్ని ఆపుతున్నట్టు కనబడుతున్న అమెరికా భారీ యుద్ధానికి రంగం సిద్ధం చేసినట్టు కనబడుతుంది ఇప్పటికే విమానవాహక యుద్ధ నౌకల్ని పంపించడంతో పాటుగా తన దేశంలో ఉన్నటువంటి యుద్ధ నిపుణుల్ని పంపించింది అట్లాగే రకరకాలైనటువంటి ఎక్స్పర్ట్స్ను కూడా ఇజ్రాయెల్కి పంపిస్తుంది అదే కాకుండా కొత్తగా చూసుకుంటే ఇరాన్ సరిహద్దుల దగ్గరికి ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా యుద్ధ నౌకలు వస్తున్నాయి ఫైటర్ జెట్స్ వస్తున్నాయి మిస్సైల్స్ వస్తున్నాయి ఓవరాల్గా చూస్తే ఒక భారీ యుద్ధానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతుంది ఇజ్రాయెల్ మీద యుద్ధానికి ఇరాన్ సిద్ధపడితే ఇరాన్ అంతు తేల్చడానికి అమెరికా సిద్ధమవుతుంది అంటే హమాస్ తీవ్రవాదుల మీద దాడి పేరుతో పాలస్తీనా మీద దాడి చేస్తే అమెరికా ఏం జోక్యం చేసుకుంది వాళ్ళతో కలిసి యుద్ధం చేయదు కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి ఎనభై మూడు దేశాలలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఒక్కటై ఇరాన్ బేస్డ్గా ఇజ్రాయెల్ మీద అటాక్ రెడీ అవుతారన్నటువంటి తాజా సమాచారం దాంతో ఇరాన్ సరిహద్దులకి భారీ ఎత్తున యుద్ధ వాహనాలన్నిటి కూడా సిద్ధం చేస్తోంది